నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీరసింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలకృష్ణ ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ తన కెరీర్ లో మూడవ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. 67.35 కోట్ల వరకు బిజినెస్ ను సాధించగా ఇది వరకు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి 73 కోట్ల దాకా బిజినెస్ ను అందుకుంది. అంతకన్నా ముందు చేసిన అఖండ సినిమా 53 కోట్ల వరకు బిజినెస్ ను సాధించగా రూలర్ మూవీ 23.75 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా 70.60 కోట్ల బిజినెస్ ను అందుకోగా సెకండ్ పార్ట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసింది. ఓవరాల్ గా బాలయ్య లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 287 కోట్లకు పైగా ఉండటం విశేషం. అందులో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో కెరీర్ బెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న బాలకృష్ణ ఇప్పుడు అపజయం అంటే తెలియని డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న భగవంత్ కేసరితో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండటంతో ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మంచి కలెక్షన్లతో దుమ్ములేపే అవకాశం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ ను పూర్తి చేసుకుంటాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.